కోటి దీపోత్సవం కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. కార్తీక సోమవారం రెండవ సోమవారము కోటి దీపోత్సవం ఎలా జరుగుతుంది, మేము ఎలా పార్టిసిపేట్ చేస్తాం, మీరు లైవ్లో చూసింటారు, నెట్ నా కళ్ళతో నేను చూసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. పదండి లోపలికి వెళ్దాము. అక్కడ ఎలా ఉంది ప్రాంగణము, ఎలా జరుగుతోంది కోటి దీపోత్సవము అనేది మన ఛానల్లో అయితే చూద్దాము. వీడియో లెంత్ ఎక్కువైనా కూడా మీరందరూ చూస్తారని ఆశిస్తూ ఉన్నాను, ఎందుకంటే మంచి కార్యక్రమం కాబట్టి. స్త్రీ పిల్లిగా మారి తిండి లేక ఒకరినొకరు శత్రుత్వంతో చూసుకుంటూ ఒకరినొకరు చంపడానికి ప్రయత్నిస్తూ తిట్టుకుంటూ పదిహేడు కొండలు శపించారు. దుర్వాసు శాపంతో భక్తగారు కాస్త ఎలాగ మారిపోయారు, భార్య పిల్లి అయిపోయింది, వెంకటేవాడు ఆడమీద పడ్డారు. ప్రభు
తెలియక మేము దీపారాధన అపహాస్యం చేసాం. ఈ దీపం వెలిగించడంలో అనేక శక్తులు ఉంటాయని వరకు ఆ ఆలయంలో పాపం ఎరుకులే పిలిగి ఉండిపోయినటువంటి 10,000 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ చివరికి వాళ్ళ అదృష్ట భవనది శివాలయంలో పట్టుకుంది ఆసనంలో పిలిచారు. చంద్రగ్రహ దోషాలు మానసిక సంబంధమైన ఇబ్బందులు మనసుకు సంబంధించిన బాధలు మానసికమైన ఇబ్బందులను తొలగి మన ప్రశాంతత కుటుంబమందు ప్రశాంతత కలుగుతుంది చంద్రగ్రహ భగవానికి. మా మూడవ వృక్షం కుదురుకి సంబంధించినటువంటి వృక్షం మీకు దర్శనం ఇస్తోంది. చంద్ర చెట్టు చంద్ర వృక్షం మీకు దర్శనం ఇస్తోంది. నమస్కారం చేసుకోండి. అందరూ చెప్పండి అమ్మా ఓం కుజుడి యొక్క వృక్షాన్ని మనం దర్శనం చేస్తే చంద్ర వృక్షాన్ని రుణ బాధలు అప్పుల బాధలు తొలుగుతాయి, రోగ బాధలు తొలుగుతాయి, కుజ దోష నివారణ జరుగుతుంది, వివాహం శీఘ్రంగా కుదిరి వివాహం జరుగుతుంది, సంతాన ఫలం కలుగుతుంది, ప్రమాదాలు యాక్సిడెంట్లు దూరం అవుతాయి. ఒక్కసారి మళ్ళీ నమస్కారం చేసుకోండి. కుజ నమస్కారం చేసుకోండి. అందరూ కూడా చెప్పండి ఓం బుధః ఉత్తరేణి వృక్షానికి అంటారు. గురుగ్రహానికి సంబంధించినటువంటి వృక్షం రావి చెట్టు అశ్వత్థ వృక్షం అంటారు. సాక్షాత్తు నారాయణ స్వరూపం. అందరూ నమస్కారం చేసుకోండి. గట్టిగా చెప్పాలి. గ్రహ దోషాలన్నీ తొలగాలంటే కంఠం ఎంతుందో అంతగా చెప్పాలి. రెండు చేతులు పైకెత్తి నమస్కారం ఉత్తరం చెప్పాలి. మేడి చెట్టు ఔదుంబర వృక్షము అంటారు. మేడి చెట్టుకు నమస్కారం చేసుకుని రెండు చేతులు పైకి అందరూ చెప్పండి అమ్మా శుక్రః శుక్రః అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే పూజాంచ పూజాంచ కారయేతు కారయేతు శుక్రధ్యానం శుక్రధ్యానం రవక్ష్యామి రవక్ష్యామి కలత్రపీడా కలత్రపీడా ఉపశాంతయే ఉపశాంతయే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. శుక్రం కలుగుతుంది. నమస్కారం చేసుకోండి. మా శనైశ్వరుడు శని గ్రహం అని అంటారు.
అందరూ అంటూ ఉంటారు కదమ్మా, ప్రతి మాటలో ఆయన తలుచుకుంటూ ఉంటాం. ఆ శనేశ్వరుడు యొక్క వృక్షం జమ్మి చెట్టు శని వృక్షము అంటాం. ఆ వృక్షం మీకు దర్శనమిస్తోంది. శనిగ్రహ పీడలన్నీ తొలగాలని అందరూ శ్లోకం గట్టిగా చెప్పండి. రెండు చేతులు పైకి నమస్కార ముద్రలో చెప్పండి. ఓం శని గట్టిగా చెప్పాలి. అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే పూజ శని పూజ అంటారు. మీకు దర్శనం ఇస్తోంది. అందరూ నమస్కారం చేసుకోండి. అందరూ చెప్పండి ఓం రాహు వేస్తూ ఉంటాం కదా, ఆ దర్భ మీకు దర్శనం ఇస్తోంది. రెండు చేతులకి నమస్కారం చేసుకోండి. కేతుగ్రహ దోష నివారణ జరగాలని నమస్కారం చేసుకొని చెప్పండి. ఓం గట్టిగా చెప్పాలి. ఆ పరమేశ్వరుడికి వినపడి మీ దోషములన్నీ పరిహారం చేయాలి. అంత గట్టిగా చెప్పాలి. విశేషమైనటువంటి రాహు మాస పూజను రాజుకున్నాం. సకల గ్రహ దోషాలు కూడా పరిహరించేటువంటి అద్భుతమైనటువంటి పూజ, కేవలం శ్రీకాళహస్తిలో మాత్రమే నిర్వహించుకునేటువంటి పూజ ఈరోజు ప్రాంగణంలో మనం నిర్వహించుకున్నాం. ఇక యజ్ఞస్వరూపాయ జటాధరాయ వినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. రాహుకేతు పూజ నిర్వహించుకున్న ఈ చోట శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞాన ప్రసూనాన్ని అటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణ క్రతువును మనం వీక్షించబోతున్నాం. మనందరికీ తెలుసు, శివరాత్రి బ్రహ్మోత్సవాలలో మాత్రమే శ్రీకాళహస్తి ఆలయంలో జ్ఞాన ప్రసూనాంబికాదేవి అలాగే శ్రీకాళహస్తీశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు గజవాహనం మీద మనకు సాక్షాత్కరిస్తున్నారు. అలాగే జ్ఞాన ప్రసూనాంబికాదేవి అమ్మవారి వాహనం సింహ వాహనం రెండు వాహనాల మీద ఇద్దరు ఆసీనులై ఉన్నారు. ఇలాంటి విశేషమైన అరుదైన దృశ్యం కేవలం శ్రీకాళహస్తి ఆలయంలో మాత్రమే మనం వీక్షిస్తాం. ఆ తరువాత కోటి దీపోత్సవం వేదికపై మనం దర్శించుకుంటున్నాం. శ్రీకాంత్రే
కోటి దీపోత్సవంలో అలా శ్రీకాళహస్తీశ్వర జ్ఞానప్రసూనాంబక దేవి వాళ్ళ కళ్యాణోత్సవం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత స్వామివారి కళ్యాణం నిజంగా ఒక మధురానుభూతి అనే చెప్పాలి. రెండవ కార్తీక సోమవారం సాయంకాలం పూట రాహుకేతు పూజ, ఆ తర్వాత కళ్యాణం, అమ్మవార్ల అయ్యవార్ల కళ్యాణం చూడడం నిజంగా మా అదృష్టమనే భావిస్తూ ఉన్నాము. కైలాసంలో ఉన్నట్లుగానే ఉంది. మొదట్లో వాళ్ళు చెప్పారు కదా, యాంకర్స్ చెప్పినట్లుగా కైలాస పర్వతం దగ్గరే కూర్చొని చూసినట్లుగా అనిపించింది. మేము కావాలని ముందుగా కూర్చున్నామన్నమాట, బాగా కనిపిస్తుంది అని చెప్పి. తర్వాత అభిషేకం కూడా చేశాము, అది కూడా ఒక మధురానుభూతి. దానికి తోడు మన ఛానల్లో ఇలా అందరికీ వీడియోని షేర్ చేయడం ఇంకొక అనుభూతి అనే చెప్పాలి.
మీ అందరికీ ఇవంతా షేర్ చేయాలి అని చెప్పేసి. మీరు కూడా టీవీలో ప్రతిరోజు వీక్షిస్తున్నారు కదా కోటి దీపోత్సవం. ఎన్నో సంవత్సరాల నుంచే జరుగుతూ ఉంది. ఎన్టీవీ వారు నిర్వహిస్తున్నటువంటి, భక్తి టీవీ ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవంకి మనం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాము. ఈసారి నా ఫ్రెండ్ టికెట్స్ పంపించడం, అండ్ థ్యాంక్ యూ సురేష్ కూడా తీసుకొచ్చినందుకు, థ్యాంక్ యూ మదన్. వెళ్ళాము, అండ్ కొంతమంది నా ఫ్రెండ్స్కి కూడా నైబర్స్కి కూడా ఇచ్చాను టికెట్స్. సో అది కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది నాకు. ఇక్కడ అక్కడక్కడ ఇంకా సాంగ్స్ ప్లే చేస్తున్నారు అని చెప్పేసి నేనైతే ఆడియో పెట్టట్లేదు. అండ్ ఈ వీడియో మా లెనిన్ అనే తీశారు, ఆయన కూడా అక్కడే వర్క్ చేస్తుంటారన్నమాట. సో హ్యాపీగా అనిపించింది, మమ్మల్ని తీసుకెళ్ళి అభిషేకం చేయించారు. అండ్ తర్వాత మాతో పాటు పిన్ని బాబాయ్ కూడా వస్తే బాబాయ్ కూడా పల్లకి మోశారు, ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పూజలు, గుడి, దేవుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది, నాకు కూడా. అందుకే మనసు ప్రశాంతంగా అనిపించింది అనమాట. పృథ్వీ మా కోసం వెయిట్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళి అంతసేపు అక్కడే ఉండి వచ్చాడు, లోపలికి రమ్మంటే మాత్రం రాలేదు ఒక్కోసారి ఆయన అంతే. ఏదేమైనా ఈ మధురానుభూతి, ఈ సంవత్సరం కోటి దీపోత్సవ కార్యక్రమానికి వెళ్ళడం, ఎన్నో సంవత్సరాల నుంచి నేను వెళ్ళాలనుకుంటున్నాను. నా చేతిలో పాస్లు ఉండి కూడా నేను వెళ్ళలేకపోయాను, కుదరలేదు, టైం రావాలి కదా దేనికైనా. అందులోనూ నాకెంతో ఇష్టమైన జ్ఞానప్రసన్నాంబికాదేవి, శ్రీకాళహస్తీశ్వర స్వామి, రాహుకేతుల పూజ, ఇవన్నీ జరగడం అద్భుతంగా అనిపించింది. మనసంతా భక్తి పార్వస్యంతో అలా ఉండిపోయాను అనమాట. కోటి దీపోత్సవంలో పాల్గొనడం, తమిళసై సౌందరరాజన్ గారు వచ్చారు, పక్కనే రమాదేవి గారు కూడా ఉన్నారు, పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఆ రోజు రావడం జరిగింది. ఎంత బాగా మాట్లాడారో గవర్నర్ గారు, ఆవిడ తెలుగులో ప్రసంగం ఇస్తూ ఉంటే అలా వింటూ కూర్చున్నామన్నమాట. కింద ఉన్నవాళ్ళు కూడా అదే అంటూ ఉన్నారు. ఆవిడ మాతృభాష తమిళమైనా కూడా తెలుగులో ఎంత చక్కగా మాట్లాడారో కోటి దీపోత్సవం గురించి. 2009లో నేను వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను అని ఆవిడ చెప్తూ ఉన్నారన్నమాట. నేను ఆల్మోస్ట్ ఎంతవరకు కవర్ చేయగలిగితే అంతవరకు కవర్ చేశానండి. మొదటిసారి కదా వీడియో అయితే తీయాలి అని అనుకున్నాను, వీడియో తీశాను, చక్కగా పూజ చూసుకున్నాను. శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసన్నాంబిక అమ్మవార్ల కళ్యాణం కళ్ళారా చూశాను, నిజంగా నా కళ్ళతో చూసింది. నేను మీతో షేర్ చేస్తూ డ్రమ్స్ అలా వాయిస్తూ ఉంటే మనకు మనలో తెలియని ఒక ఎనర్జీ బయటకు వస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుందండి. మేము కూర్చున్న పక్కనే ఇలా చక్కగా ముగ్గు వేసి ఉంచారు శివలింగము, తర్వాత రకరకాలు ప్రమిదలైతే ఎంత బాగా పేర్చారో, కోలాటం చేస్తున్న వాళ్ళ డ్రెస్ కోడు ఇవంతా కూడా, పక్కనే పాటలు, మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. కోలాటం చూస్తూ ఉంటే వాళ్ళ డ్రెస్సింగ్స్, కలర్స్, కొంతమంది కలర్ కాంబినేషన్స్, వాళ్ళు ఒకే డ్రెస్ కోడ్ పాటిస్తూ ఉంటారు కదా,
అది కూడా బాగా అనిపించింది. వాళ్ళందరినీ చూస్తుంటే నాకు కూడా వెళ్ళి కోలాటం వేయాలని అనిపించింది. యాక్చువల్గా విఐపి టికెట్స్కే ఎక్కువ క్రౌడ్ ఉన్నారు, తర్వాత యువత ఎక్కువ ఉన్నట్లుగా కనిపించారు. కొంతమంది సెలబ్రిటీస్ కూడా అక్కడక్కడ కనిపించారు. ఇంకా నేను, అత్తయ్య, పిన్ని, బాబాయ్ వెళ్ళాము. తర్వాత కొంతమంది మా నైబర్స్ వచ్చారని చెప్పారు. ఇంకా అక్కడైతే కలవడం కుదరలేదు. ఇలా కోటి దీపోత్సవం 2వ సోమవారం నాడు నేను వెళ్ళినప్పుడు నేను షూట్ చేసినటువంటి వీడియోస్ అన్నీ మీకు షేర్ చేస్తూ ఉన్నాను. దీపోత్సవంలో పాల్గొనడం నాకు చాలా చాలా సంతోషం. కార్తీక మాసం అంటే లార్డ్ శివాకి చాలా ఇష్టమైన మాసం. ఈ మాసంలో లార్డ్ శివాను దీపారాధన చేస్తే వారి దూరం అవుతాయి. దీపారాధన వల్ల వారి మనస్సు జ్ఞానవంతనం అవుతున్నది. వారి జీవితంలోని ప్రాబ్లం అన్ని దూరం అవుతాయి. వారి జీవితం విజయల వైపు ముందుకు వెళ్తుందని నమ్మకం ఉన్నది. ఇంకొకసారి మళ్ళీ వెళ్ళాలండి. ఇంకొక రోజు నా ప్లాన్లో ఉంది. ఖచ్చితంగా ఆ రోజు వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం చూడని ప్రదేశాలు ఖచ్చితంగా నేనైతే మీతో షేర్ చేస్తాను. సో ఈ వీడియో ఎలా ఉంది ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీరు కూడా కుదిరితే ఒకసారి వెళ్ళి రండి. ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ ఆపోజిట్లో ప్రతి సంవత్సరం జరిగేటటువంటి భక్తి టీవీ వారు నిర్వహించేటటువంటి కోటి దీపోత్సవం ఒక్కసారైనా మనం టీవీలో చూడడం కాదండి, డైరెక్ట్గా చూడాలి వెళ్ళి. నేను మీడియాలో పనిచేసి కూడా నా చేతుల్లో ఉండి కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు. బట్ ఇప్పుడు వర్క్ చేయకపోయినా వెళ్ళి చూశాను. అందుకు సహకరించిన నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దీపాలన్నీ వెలిగించాము. ఇంకా చాలా ఉంది కవర్ చేయాల్సింది. సో పూజ కూడా ఇంపార్టెంట్ కదా, అంతే భక్తితో ఒకసారి ఆ వెంకటేశ్వర స్వామికి కూడా దండం పెట్టుకొని కొన్ని ఫోటోలు తీసుకున్నాము. ఇంకా బయలుదేరుతున్నాము. అప్పటికే 10 కావస్తుంది. మళ్ళీ మనం చాలా దూరం వెళ్ళాలి కదా, అందుకని ఇంకొకసారి కుదిరినప్పుడు నేను మళ్ళీ ఈ కోటి దీపోత్సవం ఇంకొక వేలో వీడియో మీకైతే షేర్ చేయడానికి నా ప్రయత్నం చేస్తాను. మరి నా వంతుగా నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. మరి మీ వంతుగా నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాను ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా ఈ రానున్న కార్తీక మాస శుభాకాంక్షలతో కార్తీక పౌర్ణమి కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉన్నాను. మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలతో.